जगन मोहन रेड्डी गारी सपोर्ट लेकुंडा शर्मिल गारु अक्कड पार्टी अनेदी पेट्टडं जरिगिते मनुगड साध्यमय्ये पनेना నేను మీకు ఒక చిన్న ఫండమెంటల్ క్వశ్చన్ ఇస్తాను మీ ఇంట్లో మీ సిస్టర్ గాని బ్రదర్ గాని మీ ఇంటి పక్కన లేకపోతే మీ ఆస్తికి పక్కన వేరే ఆస్తి ఉంది దాన్ని కొనాలి నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి అన్నయ్య డబ్బులు ఇమ్మంటే మీరు ఇస్తారా ఇవ్వరా అంటే పర్సనల్ గా ఓకే నేను వ్యక్తిగతంగా నేను చెప్తాను నేను అనేది వ్యక్తిగతంగా కుటుంబ వ్యవహారాల గురించి నేను మాట్లాడట్లేదు అది పర్సనల్ అనేది పర్సనల్ ఎంత అనుకున్నా అన్నకి అన్నకి చెల్లి కాకపోదు చెల్లికి అన్న కాకపోదు నేను అడిగేది అది కాదు రాజకీయంగా ఎందుకంటే మీరు మీరు వినే ఉంటారు ఆల్రెడీ పార్టీ తరపున అయితే అనౌన్స్మెంట్ వచ్చింది మేము వద్దన్న పార్టీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు డైరెక్ట్ గా చెప్పేశారు లేదంటే ఈ ప్రశ్న వచ్చి ఉండేది కాదు ఈ అనుమానం వచ్చి ఉండేది కాదు అక్కడికి వస్తున్నాను సార్ నేను ఏం చెప్తున్నానంటే నా దగ్గర ఉన్న ప్రాపర్టీలో షేర్ అడిగితే నేను పానిక్ అవుతా నేను భయపడతా నా దగ్గర ఉన్న షేర్ అడగట్లేదు అక్కడున్న ఎంపీకి ఉన్న ప్లేస్ లో అక్కడ నేను తీసుకుంటాను చేస్తాను నా దగ్గర ఇంత కెపాసిటీ ఉంది నాకు కొంచెం నువ్వు ఏమైనా సపోర్ట్ చేస్తావా అన్నప్పుడు అంటే నేను బహిరంగంగా చెప్పకపోయినా ఇండైరెక్ట్లీ సపోర్ట్ అయితే ఆబ్వియస్లీ ఉంటది కాదనట్లేదు ఆల్వియస్లీ ఇక్కడ పొలిటికల్ సైజ్ లో మనం తీసుకున్నప్పుడు ఎవరు కూడా ఫ్రంట్ ఎండ్ వచ్చి నేను సపోర్ట్ చేస్తాను చెప్పనండి ఎందుకంటే బికాస్ ఇది ఓపెన్ ఫోరం కాబట్టి ఎవరు కూడా ఇక్కడ ప్రెసెన్స్ లేదు కాబట్టి ఎవరు ఓపెన్ ఫోరం లో చెప్పలేదు అది కామన్ సెన్స్ ఎవరికైనా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇండైరెక్ట్లీ సపోర్ట్ అయితే ఉంటుంది ఆల్వేస్ సపోర్ట్ ఉంటుంది సపోర్ట్ ఉండకుండా ఎప్పుడు ఉండదు అండ్ బై ద బై ఆయన ఓన్లీ ఒక పొలిటికల్ పార్టీకే కాదండి ఈ మధ్య కాలంలో స్కీమ్స్ లో కూడా చూసుకున్నా అలానే కొన్ని ఎగ్జిక్యూషన్స్ లో చూసుకున్నా ఇండియా వైడ్ అవి వర్కౌట్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్ గా ఉంటుంది ఛాన్సెస్ ఉండకుండా ఉండదు సపోర్టింగ్ అయితే ఉంటే ఉంటుంది కాస్త సపోర్టింగ్ ఉంటుంది కానీ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మనం వెయిట్ అండ్ సీ